కాదనగలమ రచన బలభద్రపాత్రుని రమణ గారు. ఈ కథ 2001లో ప్రచురితమైంది. మనకి ఎవరితోటైనా పోట్లాట అవుతుంటే ఇరువర్గాల వాదన గొప్ప ఓర్పుతో విని అర్థం చేసుకునేవాడు మాత్రం మన పక్కింటివాడు. ఇది ముమ్మాటికి నిజం. మన ఇంట్లో గొడవ జరుగుతున్నంతసేపు అతనికి బయట వరండాలో పెట్టిన క్రోటన్స్ కుండీల దగ్గరో లేక కిటికీ దగ్గరో నిలబడి దువ్వెనలోంచి మకిలి తీయటం లాంటిది ఏదో చేయాల్సి వస్తుంది. అతను తప్పేమి లేదు. రేపు వాళ్ళింట్లో పోట్లాట సంభవిస్తే మనకి ఆ డ్యూటీ తప్పదు. ఇప్పుడు నా పరిస్థితి అచ్చు పక్కింటి వాడిలాగా తయారైంది. గీత పిళ్ళి రాకేష్ పండిట్ని నోటికొచ్చినట్టల్లా తిట్టిపోస్తోంది. నేను వినకూడని మాటలు కూడా వినాల్సి వస్తోంది. జాతీయ సమైక్యతను సూచిస్తూ హిందీ ఇంగ్లీష్లోనే కాకుండా మధ్య మధ్యలో అరవంలో కూడా తిట్టిపోస్తోంది అని అర్థం. కానీ అతగాడు నా వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తున్నాడు అని అర్థం చెప్పే అర్థం విప్పి చెప్పే అంత సొగసైనవేం కాకపోవటం చేత నేను వెర్రి నవ్వొకటి నవ్వేస్తున్నాను. తిట్టి తిట్టి ఆమె నోరు నొప్పి పుట్టి శాండల్స్ టకటకలాడించుకుంటూ ఇంకా నీ మొహం జన్మలో చూడొద్దనుకుంటున్నాను అని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక రాకేష్ నాతో, బాబీ నేను కావాలని చేయలేదు అన్నాడు. ప్రేమలో ఇవన్నీ మామూలే, నేను నవ్వాను. రాకేష్ గీత పేరెంట్స్ని కలుస్తానని చెప్పి మాటిచ్చి ఆ టైంకి వెళ్ళలేకపోవటం ఇది మూడోసారి. ఆ గీత పేరెంట్స్ని కలుస్తానని చెప్పి వెళ్ళకపోవటం. అసలే మేజర్గా రిటైర్ అయిన గీత తండ్రికి రాకేష్ని అల్లుడిగా డిస్క్వాలిఫై చేయడానికి ఇది ఒక పెద్ద కారణమైంది. ఇక ఫర్గెట్ అబౌట్ హిమ్ చైల్డ్ అని డిక్లేర్ చేసి తాపీగా పైపు కాలుస్తూ వెళ్ళిపోయాడు. నాగపూర్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మొగ్గ తొడిగిన గీత రాకేష్ల స్నేహం బెంగళూరులో ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళినప్పుడు రేకు విడిచి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సెటిల్ అయ్యాక ప్రేమగా పుష్పించింది. ఇద్దరూ ఘాటుగా ప్రేమించేసుకుంటూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో డిస్కో క్లబ్బుల్లో కడదాకా కలిసే ఉండాలని బాసలు చేసేసుకున్నారు. ఈ విషయం రాకేష్ మిత్రుడైన మా ఆయనకే మొదటగా చెప్పారు. ఆయన ఎక్స్క్లమేటరీ మార్క్ మొహం పెట్టి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ యార్, ఆ అమ్మాయి పిళ్ళే, నువ్వు పండిట్ అన్నారు. ఫైర్ లాంటి సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో కులగోత్తరాలు సినిమా చూస్తున్నట్టు అనిపించింది నాకు. నీదంతా చేదస్తం అన్నాను మా హబ్బీతో చిరాగ్గా. ఆయన భుజాలు ఎగరేసి వెల్ మీ ఇష్టం అన్నారు. కాకపోతే నీ ఇష్టమా, ఏదో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ చెప్పానంతే అన్నాను. అలా దినదిన ప్రవర్ధమానమైన వాళ్ళ ప్రణయం వివాహంగా మారాలని నిశ్చయించుకున్నాక గీత వాళ్ళ డాడీకి ఫోన్లో చెప్పింది. డిసిప్లిన్ అంటే ప్రాణం పెట్టే రామనాథన్ పిళ్ళే చెన్నై నుంచి సరిగ్గా ఒక్కరోజు కోసం హైదరాబాద్ వచ్చాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి అన్నట్టుగా రాకేష్ ఎవరో ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని ఎవరితో చెప్పా పెట్టకుండా ఫ్లైట్లో ముంబై వెళ్ళిపోయాడు. రామనాథన్ పిళ్ళే మండిపడుతూ, సివిల్స్ వద్దు, మిలిటరీ వాడిని చూసుకో, సివిల్కి మనకి చాలా తేడాలుంటాయి, మనం గడియారాన్ని బట్టి పనులు చేస్తాం, వాళ్ళు వాళ్ళ పనులను బట్టి గడియారాన్ని మారుస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి ముందు లాన్ ఎంత అపసవ్యంగా ఉంటుందో వాడి తల మీద వెంట్రుకలు అంత అపసవ్యంగా ఉంటాయి. వాళ్ళ ఇళ్లలో కార్పెట్స్ మీద దుమ్ముళ్ళ మనసుల్లో బద్ధకాలు పేరుకుపోయి ఉంటాయి. మరి గ్రాస్ ఓవర్కి ఏంటి యాంట్కి మధ్య ఉన్నంత అంత తేడా సివిల్స్కి సర్వీసెస్ పీపుల్కి మధ్య ఉంటుంది అంటూ వెర్టిబ్రేట్స్ ఇన్వెర్టిబ్రేట్స్ మధ్య ఉన్న తేడాలు గుర్తించుమా అంటే 8వ క్లాస్లో ఉన్నప్పుడు నిలువుగా గీత కొట్టి నేను ఉత్సాహంగా రాసినట్టుగా వర్ణించి చక్కాపోయాడు. మిత్రుడికి ప్రాణగండం తప్పిందని తెలిసాక కులాసాగా వచ్చిన రాకేష్ని గీత తిట్టి ఏడ్చి ఆపై అలిగిన అతన్ని ఓపిక్గా బతిమాలి సినిమాకి తీసుకెళ్ళింది. 2వసారి గీత రాకేష్ని తీసుకుని చెన్నై వెళ్ళింది. పొద్దుటే సాంబార్ ఇడ్లీ తిన్న రాకేష్కి మార్పు చేసి డీసెంట్రీ పట్టుకోవటంతో పెళ్లి చూపులకి రానన్నాడు. కూతురి బలవంతం మీద అతన్ని ఇంటికి ఆహ్వానించిన రామనాథన్ అతను రాలేనని ఫోన్ చేయటంతో మండిపడి, ఈసారి అతన్ని కోర్టులో కలుస్తానని చెప్పు, ఈ సివిలియన్స్కి అవతల వాడి టైము వాడి గడ్డం వెంట్రుకతో సమానం, ఒక సూటు తగిలించానంటే అప్పుడు తెలుసుకుంటాడు టైం సెన్స్ అంటూ భరతనాట్యం చేశాట. గీత అర్జెంటుగా రాకేష్ని డాక్టర్కి చూపించి ఓ సర్టిఫికేట్ రాయించి ప్రొడ్యూస్ చేస్తే గానీ ఆయన శాంతించలేదు. ఇక 3వసారి పాపం గీత తన తల్లికి ఫోన్ల మీద ఫోన్లు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి తండ్రి రాకేష్ని కలవడానికి ఒప్పించగలిగింది. పెళ్లి చూపలు లాంటి కార్యక్రమం మా ఇంట్లోనే ఏర్పాటైంది. రామనాథన్ గురించి ఇదివరకు బాగా విని ఉండడంతో నేను మా ఆయన ఇల్లంతా తెగ శుభ్రం చేశాం.
హిట్టు పట్టుకుని కార్గిల్లో సైన్యంలా ఈగల్ని దోమల్ని వెంటాడి వెంటాడి చంపాం. ఇక కార్పెట్ కింద దుమ్ము, చెవి వెనకాల పొడవుగా పెరిగిన వెంట్రుకలు, అస్తవ్యస్తంగా పెరిగిన చెట్లు, డిసిప్లిన్ లేని కుక్క, హార్డ్ డ్రింక్స్ లేని పార్టీ, ఇవన్నీ ఆయన ఇష్టపడని విషయాలు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. కాఫీ ట్రే తీసుకొచ్చే పని మనిషికి కూడా ఎలా నడవాలో ట్రైనింగ్ ఇచ్చాం. ఎన్ని చేసినా ఫలితం దక్కలేదు. పదింటికల్లా వస్తానన్న రామనాథం గోడ మీద గంటల గడియారం టంగ్ టంగున గంటలు కొట్టడం ప్రారంభించే లోపే మా వాకిట్లో ఉన్నాడు. సాదరంగా ఆహ్వానించి ఆర్మీ పీపుల్ని ఇద్దరం మా శక్తి కొద్దీ మెచ్చుకున్నాం. పని మనిషి అస్సలు నడుం తిప్పకుండా స్ట్రైట్గా నడుస్తూ వచ్చి కాఫీలు అందించింది. గీత తల్లి మైండ్ చాలా మెచ్చుకుంది. అంతా సవ్యంగానే జరుగుతుందని తృప్తిపడ్డాం. కానీ గీత మొహంలో టెన్షన్. ఆమె వేసుకున్న కాటన్ చీజ్ షర్ట్ స్వేదంతో తడిచిపోతోంది. వాళ్ళు వచ్చి అరగంట అయినట్టుగా గుర్తుగా గోడగడియారం ఠంగ్ ఠంగ్ అని గంట కొట్టింది. నా చూపులకే శక్తి ఉంటే దాన్ని అక్కడి నుంచి కదలకుండా ఆపేయాలనిపించింది. రామనాథన్ గడియారం వైపు, గీత వైపు, ఆ తర్వాత నా వైపు, పోలీస్ కటకటాల వెనుకున్న దొంగల వైపు చూసినట్టు చూశాడు. ఆ తర్వాత లేచి నిలబడి గీతతో ఇంగ్లీష్లో, మొదట అతన్ని మనిషిలా జీవించడం నేర్చుకోమను, ఆ తర్వాత పెళ్లి విషయం ఆలోచించమను అని భార్య వైపు చూసి బయలుదేరమన్నాడు. నేను మా ఆయన లంచుకుండమని ఎంత ప్రాధాన్యపడినా ఈ మూడ్లో ఇక్కడ ఉండడం సభ్యత కాదని వెళ్ళిపోయాడు. వాళ్ళ కారు అలా వెళ్ళిందో లేదో ఇలా రాకేష్ మోటార్ సైకిల్ వచ్చి ఆగింది. వగరస్తూ వచ్చి ఉన్నారా అని అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. పొద్దుటే కరెంట్ లేదు, దాంతో నీళ్లు లేవు, ఎదురు అపార్ట్మెంట్ తెచ్చుకుని స్నానం చేసేసరికి ఆలస్యం అయిపోయింది. 9:00 to 9:40 వరకు ట్రాఫిక్ జామ్లో చిక్కుపడ్డాను. ఆ తర్వాత రోడ్డు మీద ఏదో ధర్నా, జులూసు, ముందు సీఎం కారు, చాలా ఆలస్యం అయిపోయింది. ఇవన్నీ మిలిటరీ ఆఫీసర్కి ఎలా అర్థమవుతాయి అన్నాడు బాధగా. నిజం పైన వేళ్లాడగట్టిన దీపగుచ్చం లాంటిది, అందరం దానివైపే చూస్తాం కానీ చూసే కోణాలు వేరు. ఎవరి మట్టుకు వాళ్ళకి చూడాల్సిన కోణం అదే కనిపిస్తుంది. రాకేష్ ఆ రోజు ఇంకాస్త ముందుగా లేచి తయారొస్తే ఇలా జరిగేది కాదు. కానీ అతని మనస్తత్వం ఈ వాదనను అంగీకరించదు. అలాగే ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడ్డ రామనాథన్ ఏమాత్రం క్రమం తప్పినా ఓర్చుకోలేడు. మధ్యలో గీత చాలా నలిగిపోతోంది. ఆ రోజు రాత్రి మా ఆయనతో, మనం చిన్న విషయాలు అనుకునేవి ఎంత ప్రధానమైన సమస్యలుగా రూపుదాలుస్తాయో చూసావా అన్నాను. ఈసారి రాకేష్ని తీసుకుని నేను వెళ్తాను రామనాథన్ దగ్గరికి, ఎలాగైనా ఒప్పిస్తాను అన్నాడు. ఇక గీత చాలా సంతోషంగా వచ్చి మాకు స్వీట్స్ ఇచ్చింది. రామనాథన్ ఎలాగైతేనే రాకేష్ని చూశాక పెళ్లి కొప్పుకున్నాడు. రాకేష్ ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పడానికి ఢిల్లీ వెళ్ళాడు. సివిల్ మ్యారేజ్ చేసుకుని దగ్గర వాళ్ళకి డిన్నర్ ఇస్తాం, ఆడంబరంగా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అంది గీత. మాకు అదే సరైన పద్ధతి అనిపించింది. ముఖ్యంగా ఆచార వ్యవహారాల్లో ఉండే తేడాల వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చు. ఇదంతా చూస్తున్న మా అత్తగారు గీత వెళ్ళిపోయాక నాతో, ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే కులం, శాఖ అయిన మన వాళ్ళకు కూడా మీది తూర్పు అని, మాది పడమరని, వాళ్ళది కృష్ణా జిల్లా అని ఇలా రకరకాలుగా భేదాలుంటాయే, పద్ధతుల్లో కూడా బోలెడు వ్యత్యాసం ఉంటుందే, మరి వీళ్ళకి ఆ సమస్యలు రావా అని అడిగారు. నాకు నవ్వొచ్చింది. మా పెళ్ళైన కొత్తలో ఆవిడ నన్ను మీ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు అదరగండం మనుషులు అనేది, అలాగే అమ్మ వాళ్ళు పడమటాళ్ళు, ఉద్దండపెండాలు అనేవారు. మన తెలుగాళ్ళకే అత్తయ్య అన్నాను. ఆవిడ అంతగా సమాధాన పడినట్టు నాకు అనిపించలేదు. రామనాథన్ పెళ్ళి త్వరగా చేయాలని ఆత్రపడుతూ గీతకి ఆ వారంలో 2-3 సార్లు ఫోన్ చేశాడు. రాకేష్ యథాప్రకారం 4 రోజుల్లో వస్తానన్నవాడు 7 రోజులకు కానీ రాలేదు. రాగానే మాకు ఫోన్ చేసి తన అపార్ట్మెంట్కి రమ్మన్నాడు. మేము వెళ్ళేసరికి గీత కూడా అక్కడే ఉంది. కానీ వాతావరణం ఎప్పట్లా లేదు. గాలి కూడా ఘనీభవించినట్టుగా అదో రకమైన భావరహిత స్థితిలో ఉంది. రాకేష్ మొహం చూసి కొంపదీసి, వాళ్ళ పెద్దవాళ్ళు పెళ్లి కాదనలేదు కదా అనుకున్నాం. ఏమైంది రాకేష్ అడిగాను. రాకేష్ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ చెప్పలేకపోయాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, సన్నగా కంపిస్తున్నాడు. ఎప్పుడూ హుషారుగా ఉండే అతను అంత వేదనలో ఉండగా చుట్టం అదే మొదటిసారి. మా ఆయన నెమ్మదిగా, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదా అని అడిగాడు. అతను ఒప్పుకోలేదన్నట్టు అడ్డంగా తిప్పాడు. నేను బరస్ట్ అయ్యి, ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, గీత తల్లిదండ్రుల్ని ఒప్పించినట్టే ఒప్పిద్దాం, దానికే ఇంత దిగులు పడితే ఎలా, ఆ అమ్మాయి ఏమైపోతుంది అన్నాను. గీత నవ్వి, అక్క ఆవేశపడే ప్రయోజనం లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారమే కానీ అంది. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? ఈసారి మా ఆయన ఇరిటేట్ అయ్యాడు. రాకేష్ గొంతు విప్పాడు. వాళ్ళు ఈ పెళ్ళెందుకు వద్దన్నారో తెలుసా? తెలిస్తే అలా మాట్లాడలేవు అన్నాడు. నాకు తెలుసు, ఆ అమ్మాయి తమిళియన్ను, మనం కాశ్మీరీ వాళ్ళం, అలవాట్లు, పద్ధతులు, సాంప్రదాయం కలవ్వు అని ఉంటారు. ఇవన్నీ మీరు ఆలోచించినవేగా అన్నాను. గీత వారిస్తూ, అవన్నీ అనలేదక్క, చాలా రీజనబుల్ రీజన్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు.
రాకేష్, నేను నన్ను పెళ్లి చేసుకోకపోతే మా మధ్య ఫిజికల్గా రిలేషన్ ఉండదు, అంతే. మేము ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్గా ఉండటానికి అభ్యంతరం ఏముంటుంది? వెళ్ళి వాళ్ళ నాన్నగారి కోరిక ప్రకారమే వాళ్ళ వాళ్ళ అమ్మాయిని చేసుకొని అంది. అంత రీజన్ ఏమిటో కాస్త కోపంగా అన్నాను. రాకేష్ వణుకుతున్న గొంతుతో, మా నాన్న ఈ విషయం వినగానే నా చేతులు పట్టుకుని, ఒరే, మన కాశ్మీర్ పండిట్స్ చాలామంది మిలిటెంట్స్ చేతిలో హతమైపోగా మిగిలిన కొద్ది మందివి ఇలా ఉన్న ఊరు ఆస్తి అన్నీ వదిలి వలస వచ్చేసాం. ఈ నాలుగు కుటుంబాలు సంబంధాలు కలుపుకుని పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తేనారా మనం అంతరించకుండా ఉండేది? నా కోసం కాదు, మన పండిట్స్ వంశం కోసం అర్థిస్తున్నాను. మన కులంలో అమ్మాయిని చేసుకోరా అన్నాడు. అమ్మ కూడా ఏడుస్తూ బతిమాలింది. ఏం చెప్పాలో నాకు తోచలేదు, గీతతో మాట్లాడదామని ఇలా వచ్చాను అన్నాడు. ఎంతో స్థిరంగా వాళ్ళు చెప్పింది కరెక్టే. ఎన్నో ఏళ్లుగా జాతి చరిత్రలో భాగమైన కాశ్మీరీ పండిట్స్ అంతరించిపోకూడదు. సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడటం దేశభక్తే. నువ్వు వాళ్ళ మాట వినాల్సిందే రాకేష్ అంటున్న గీతం చూస్తుంటే సివిలియన్స్కి ఆర్మీ వాళ్ళకి ఉన్న తేడా తెలిసినట్లు అనిపించింది. ఎవరో చేసిన పాపాలకి వేరెవరో బలైపోవటం అంటే ఇదేనేమో అనుకుని ఇంటి తిరుగుముఖం పట్టాం. రాకేష్ తండ్రి వాదనని కాదనగలమా? థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.